దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసిఐసిఐలో కంచే చేను మేసిన పరిస్థితి తలెత్తింది. ఒక బ్యాంకు మేనేజర్ ఏకంగా ఓ ఎన్ఆర్ఐ మహిళా ఖాతా నుంచి 16 కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఐసిఐసిఐ ప్రతినిధులు ఒప్పుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ చేతిలో నిండా మునిగిపోయిన బాధితురాలి పేరు శ్వేతా శర్మ. అమెరికా, హాంకాంగ్లో దశాబ్దాల పాటు నివసించిన శర్మ, ఆమె భర్త 2016లో భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఓ స్నేహితుని ద్వారా బ్యాంకర్ను కలిశారు. అమెరికాలో బ్యాంకు డిపాజిట్లపై చాలా తక్కువ వడ్డీ రేటు ఉంటుందని, భారత్లో అయితే ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5% నుంచి 6% వరకు వడ్డీ వస్తుందని చెప్పాడు. డబ్బును ఇక్కడి బ్యాంకుల్లో జమ చేయాలని శ్వేతా శర్మకు సలహా ఇచ్చాడు. దాంతో ఢిల్లీ శివార్లోని పాత గురుగ్రామ్లోని ఐసిఐసిఐ బ్యాంకులో ప్రవాస భారతీయుల కింద ఎన్ఆర్ఐ అకౌంట్ తెరిచారు. 2019లో అమెరికా అకౌంట్ నుంచి ఇక్కడకు నగదు బదిలీ చేయడం ప్రారంభమైంది. ఆమె జీవితకాలం పొదుపు చేసిన మొత్తం డబ్బు 13.5 కోట్ల రూపాయలను 2019 సెప్టెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు 4 ఏళ్ల వ్యవధిలో బ్యాంకులో డిపాజిట్ చేశారు. అది వడ్డీతో కలిపి 16 కోట్లకు పైగా చేరింది. ఇక్కడి నుంచి బ్యాంకు మేనేజర్ తన మాయలు మొదలుపెట్టారు. శ్వేతా శర్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె పేరు మీద డెబిట్ కార్డులు, చెక్ బుక్లు తీసుకున్నాడు. ఆమె పేరు మీద ఒక నకిలీ ఈమెయిల్ ఐడి కూడా సృష్టించాడు. బ్యాంకు రికార్డుల్లో ఉన్న ఆమె ఫోన్ నంబర్ తొలగించి వేరే నంబర్ చేర్చాడు. అక్కడి నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫోన్ నంబర్ మారడంతో విత్డ్రాలకి సంబంధించిన మెసేజ్లు రాకుండా పోయాయి. ఇలా మొత్తం డబ్బుని ఊడ్చేశాడా మాయదారి బ్యాంకు మేనేజర్. అయితే బ్యాంకులో ఓ కొత్త ఉద్యోగి ఆమెకి మరింత రాబడి వచ్చే అవకాశం ఉందని సలహా ఇవ్వడంతో ఈ ఏడాది జనవరి ప్రారంభంలో పాత బ్యాంకు మేనేజర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. తన ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ మాయమైనట్లు ఆమె గుర్తించారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, డిపాజిట్లలో ఒకదానిపై 2,50,00,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ కూడా తీసుకున్నాడా దుర్మార్గుడు. చివరికి మొత్తం మోసం బయటపడడంతో వ్యవహారాన్ని బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు శ్వేతా శర్మ. ఐసిఐసిఐ బ్యాంకు సిఇఓ, డిప్యూటీ సిఇఓలకు లేఖలు రాశారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు. శ్వేతా శర్మకి జరిగిన మోసాన్ని ఐసిఐసిఐ అధికారులు ధృవీకరించారు. వారి డబ్బు వాళ్ళకి తిరిగి వస్తుందని జనవరి 16న హామీ ఇచ్చారు. 2 వారాల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు పెండింగ్ లో ఉండడంతో 9,27,00,000ని తాత్కాలిక హక్కు కింద ఆమె అకౌంట్ లో జమ చేయనున్నట్లు ఐసిఐసిఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇలా జమ చేసే డబ్బులని ఆమె వాడుకోలేరు. ఈ కేసు తేలేందుకు కొన్నేళ్లు పట్టొచ్చు. అప్పటిదాకా శ్వేతా శర్మ వేచి చూడాల్సిందే. చూశారుగా కంచే చేను మేసిన ఐసిఐసిఐ బ్యాంకు కథ. ఇలాంటి మోసాలు ఇదే బ్యాంకులో గతంలోనూ జరిగాయి. అందుకే కస్టమర్లు ఎప్పటికప్పుడు తమ అకౌంట్ నుంచి నగదు లావాదేవీలని చూసుకుంటూ ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.